Anarkali బలి చేసిన అమర జీవి అనార్కలి శయనించు నేడి సమాధిలో శాశ్వతముగా చిరునవ్వుతూ ఓ ప్రేమమూర్తి పారసీకపు సీమలోన పరిమళించిన అనార్కలి పులకించి వికసించి యువరాజు కరాల నలిగి నశించి పాదుషా కఠిన పదాల అనార్కలి లేదు కరుణ రాజనీతికి లేదు హృదయమే మొగల్ ప్రభులకి నీది గాదులే ఈ రాతి గోరి పాదుషాహజానిది అనార్కలి అమలమై ఆదర్శకరమై అమరమై ఈ భారతావని నీ పవిత్ర ప్రణయగాథ నిలిచిపోయే అనార్కలి అనార్కలి వసంత మధుర సీమలా ప్రశాంత సాంతి
మధురంగా ఉంది అజీజ్, వినొద్దాంటా. బేటతోటే ప్రాణం బేజారైపోయింది యువరాజా. మీరు వెళ్ళండి, నేను కోటకు పోతా. సరే. దెబ్బ తగలలేదు కదా? మా తొందరపాటు మన్నించు. ఎవరు నువ్వు? నేను మాది ఊరు కాదు. ఆ సంగతి నీ రూపురేఖనే చెబుతున్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? దారే పోతుంటే కంటి కింపుగా ఈ తోట కనిపించింది. పూలు కోసుకుని నీ అందం జోడించి వెర్రెత్తించాలనుకున్నావే. ఎవరికి? ఎవరికైతేనే. ఈ పూలెందుకు? తల్లో పెట్టుకుందుకు. అందుకని అడగకుండా తోటలో ప్రవేశిస్తే ఊరుకుంటారా? ఇంకెవరైనా చూస్తే నేను ఏం చేసేవారో తెలుసా? సరాసరి షాహింషా సముఖంలో నిలబెట్టి శిక్ష వేయించావు. అమ్మయ్యో, షాహింషా సముఖానికి వద్దు చెప్పా. ఇంకెప్పుడు ఈ తోటలోకి రాను, నేను వెళ్తాను. అది రావడం పోవడం నీ ఇష్టమేనా? ఈ తోట మాది, చేసిన నేరానికి పరిహారం చెల్లించి మరీ కదరాలు. మన్నించు సిపాయి, ఆ సంగతి నాకు తెలీదు. ఇవిగో మీ పూలు, నన్ను పోను. శభాష్, మాటైననుకుంటే మాటలు ఇంకా మధురంగా ఉన్నాయి. అదృష్టం కొద్దీ నాకు అంటపడ్డా, మన్నించాం. అయితే పాదుషా? భయపడకు, నేనంటే పాదుషాకు ప్రాణం. నా మాటకు తిరుగులేదు. ఇక నుంచి రోజు నువ్వు ఈ తోటలోకి రావచ్చు, కోరినన్ని పూలు కోసుకోవచ్చు. నువ్వు చాలా మంచివాడే సిపాయి. ఏ, నిన్ను మన్నించానేనే? ఈ అమాయకత్వానికి ఆకర్షణకు నేనే కాదు, చక్రవర్తి కూడా చల్లబడిపోతాడు. వెళ్తాను. నీ పేరు సిపాయి? అదే, పిలుస్తూనే అడుగుతానే. సిపాయి. ఏ పిల్ల, బలేదానివి? నా పేరు చెప్పించి నీ పేరు చెప్పకుండానే పోతున్నావి. నాదిర వా, మధుర కంటే మధురంగా ఉంది. నాదిర, ప్రేమించిన పూలు విడిచిపోతే విరహం పలుకావు. తీసుకో. మరే సిపాయి కంటా పడకుండా మజిలీ చేరుకు. నాదిరా, పువ్వులు రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. వస్తావుగా. Thank you.
మహాబలి మన్నించండి మహాబలి, మీ ఆలోచనకు అంతరాయం కలిగించినట్లున్నాను. ఆశయసిద్ధికి ధర్మ సాధనకు అంకితమైన జీవితాలకు అనుక్షణము ఆలోచనలు తప్పవు మహారాణి. సామాన్య పౌరునికి ఉండే శాంతి సౌఖ్యాలు సార్వభౌములకు ఉండవు. అమోఘ ప్రతాపంతో అఖండ భారతదేశాన్ని శాసించే చక్రవర్తులు కూడా శాంతి సౌఖ్యాలు లేవా జహాపున? అవును మహారాణి, దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పాలనే దండయాత్రలు సాగించాం, సామ్రాజ్యం విస్తరింపజేశాం. వ్యక్తి ద్వేషాలతో మత వైషమ్యాలతో మానవత్వం కోల్పోతున్న హిందూ ముసల్మానులకు పరస్పర మైత్రి పరమత సహనం కలిగించి ఏక చిత్రాధిపత్యం కింద దేశం చల్లగా వర్తిల్లాలని సాధన చేస్తున్నాం. కానీ మా సువర్ణ స్వప్నాలు మా కళ్ళ ముందే మాయమయ్యే సూచనలు కనిపిస్తున్నవి మహారాణి. అది ఎన్నటికీ జరగదు ఆలంపన. మీ పరిపాలనలో హిందుస్థానం సర్వసౌభాగ్యాలతో తొలదూగుతుంది. మానవ జాతి మహోన్నతి కోసం మీరు చేసే కృషి తప్పక ఫలించి తీరుతుంది. అల్లా అనుగ్రహం. కానీ మా ఆశయాలు మాతోనే అంతరించకుండా చిరకాలం వర్తిల్లినప్పుడే మా శ్రమ సఫలమవుతుంది మహారాణి. నిరుత్సాహపడకండి మహాబలి, మీ జీవితాశయాలను మీ కుమారులు చరితార్థం చేస్తారు. ఆ ఆశాజ్యోతి మాకు కనిపించడం లేదు మహారాణి. మా తర్వాత సింహాసనం అధిరోహించవలసిన సలీం మా ఆవేదన లేశమైనా అర్థం చేసుకుంటున్నాడు, మా సాధనకు సహాయభూతుడవుతున్నాడు. అతనికి ఆ శ్రద్ధ ఆసక్తి లేదు. క్షమించండి ఆలంపన, సలీం తమను దైవ సమానంగా భావిస్తాడు, తమ శాసనం శిరసా వహిస్తాడు, భారం పైన పడినప్పుడు బాధ్యతలు అర్థం చేసుకుంటాడు. అదే మేము ఆలోచిస్తున్నాం. ఇక నుంచి సలీం వినోద విలాసాలతో పొద్దుపుచ్చడానికి వీల్లేదు. మంత్రాలోచన సభలో మా సముఖంలో ఉండే రాజతంత్రానుభవం పొందాలి. తక్షణమే యువరాజును మా సముఖానికి రమ్మని వర్తమానం పంపి తొలినాటి పాట. ఈ తోటలో ఈరోజు నేను చేసి విలాసతకు వచ్చిన నేను పాట, జీవిత సాఫల్యాన్ని వివరించి పాడినది జీవితం సఫలం పాడు. జీవితమే సఫలము, జీవితమే సఫలము, జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథా మధురము, జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథా మధురము, జీవితమే సఫలము. అనంత
మాట ఆపివేశావేం బేటి పాడు ఎవరు మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు నీ మధుర గానం మా మనసును ఆకర్షించింది తనివి తీరా విందామని వచ్చాం పాడు బేటి మంచి పెద్ద మనుషులే నేను మర్యాదగా మీరు మీరు అంటుంటే నన్ను నువ్వు నువ్వు అంటున్నారే మహా చక్రవర్తిలా ఏమిటయ్య నీ దబాయింపు మా ఏకాంతానికి అంతరాయం కలిగించింది కాక పైగా కళ్ళు రుంగుతున్నారే మన్నించు బేటి వారి తరఫున మేము క్షమాపణ కోరుతున్నాం నేరం చేసినప్పుడు కోరకేం చేస్తారు ఇప్పటికైనా మర్యాదగా వెళ్ళండి వెళ్తారా లేదా వెళ్ళకపోతే నేనే వెళ్ళి అక్బర్ పాదుషా వారితో ఫిర్యాదు చేస్తాను ఆగు బేటి ఏమని ఫిర్యాదు చేస్తావు నీ పాట వినిపించమన్నావనే నీ సామ్రాజ్యంలో సంపన్నులు హద్దు మీరి పేదల స్వేచ్ఛకు అడ్డు తగులుతున్నారని అయ్య ఖుదా ఆ పని మాత్రం చేయకు బేటి అక్బర్ చక్రవర్తి శాసనం అంటే మాకు చాలా హడం సాహింసాయే హిందుస్థాన్ జిందాబాద్ ఆలంపన అంతఃపురమంతా విచారించాం యువరాజా వారు కనిపించలేదు సరే ఆలంపన తెలియక ఏమేమో అన్నాను నా అపరాధం మన్నించండి క్షమించండి ప్రభు నీవే అపరాధము చేయలేదు బేటి నీ అభిమానము రాజభక్తి మాకు ఆనందాన్ని కలిగించినది చేపడుకు ఇప్పుడైనా నీ పాట వినిపిస్తావా పాడు బేటి చక్రవర్తి శాసనం నిరాకరించరాదు సందేహించుకు బేటి పాడు మన్నించండి మహాప్రభు నేను పాడలేను అదేం మాట బేటి ఇంతకు ముందు ఎలా పాడగలిగావు ఆ పాట నేను పాడలేదు జహాపన ఇలా ప్రభువులతో పరిహాసం పనికిరాదు అవసరం పడకండి ఫైర్ చేస్తారా నిజంగా ఆ పాట నువ్వు పాడింది కాదా బేటి కాదు ప్రభు అది ప్రియుని సమ్ముఖంలో ఆనందంతో నా హృదయ వేణు పులకించి పలికించిన పవిత్ర ప్రేమగాన ఇలాంటి ప్రేమ కథలు చరిత్రలో చదువుకున్నా ఈనాడు నీ నోట వింటున్నా నీ ప్రేమ అంత ఉదాత్తమైన కదా బేటి నువ్వు ప్రేమించినంత గాఢంగా నీ ప్రియుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అయితే నిన్ను విడిచి పారిపోయినాడే మీ రాక వల్లనే నిజం నీ ప్రియుని ప్రేమ నీకు ఇప్పుడైనా అర్థమైందా బేటి మా ఎదుట పడే ధైర్యం లేక పారిపోయాడు తిరిగి పంది కాడు ప్రభు నా ప్రియుడు పిరికివాడు కాడు ఏ మహాశక్తి ఆయన్ను విరపించలేదు పొరపడుతున్నావు బేటి అతనంతటి ధీరుడే అయితే వెనుకంజ వేయకుండా నీ అండనే ఉండేవాడు వెన్ను చూపించాడు ఇంకెన్నటికీ రాడనే మా గాఢ విశ్వాసం ఆ పిరికివాని ప్రేమ సత్యమని నమ్మి మోసపో పొరపడుతున్నారు ప్రభు ప్రేమశక్తి గుర్తించకుండా మాట్లాడుతున్నారు ప్రేమలో త్యాగమే కానీ మోసం లేదు సాహసమే కానీ చంకు లేదు ప్రభుత్వం అదలించిన ప్రపంచం బెదిరించిన ప్రళయమే వరించిన ప్రేమ సహనంతో ఎదురిస్తుంది తన విశ్వరూపాన్ని వెల్లడించి జయిస్తుంది ప్రభు ప్రేమతో పోటీ పడకండి పడితే పరాజయం పొందక తప్పదు పరాజయం అది ఇంతవరకు అక్బర్ ఎరగడ బేటి సాహసించి ప్రభువులతో సవాల్ చేయ ప్రేమను జయించడం దేశాలు జయించడం కాదు ప్రభు దేవతలు కూడా దానికి తల ఉంచారు కావచ్చు కానీ మీ ప్రేమకు ఆ శక్తి ఉందని మాకు నమ్మకం లేదు నీ ప్రియుడు మా సమ్ముఖానికి రాలేడు రాడు వస్తాడు తప్పకుండా వస్తాడు ప్రేమ జయిస్తుంది రావోయి సఖాని ప్రియ సఖి చేరగదోయి లోకాని
నాకి మన ప్రేమ విలువ తెలుపుకిపాయి, పరువు నిలుపుకిపాయి. ఓ ఇసక రావో ఇసక, మరువు నిను పుట్టిపాయి. ఓ ఇసక రావో ఇసక, మన ప్రేమలు మన బాసలు మరువ పూసక, జననాథుని జడి పెంపుల వెరువ పూసక, మన ప్రేమలు మన బాసలు మరువ పూసక, జననాథుని జడి పెంపుల వెరువ పూసక, పెనుగాలి వలె పరుగిడి రావో ఇసక, పెనుగాలి వలె పరుగిడి రావో ఇసక, లోకానికి మన ప్రేమ విలువ తెలుపుకిపాయి, పరువు నిలుపుకిపాయి. ఓ ఇసక రావో ఇసక. కలిగించకు నీ ప్రియతమకు పరాభవాలు, కలిగించు నీ ప్రభువునకు పరాజయాలు, వినిపించు నీ ధీరతను ముందు తరాలు. అక్బర్ అంత సులభంగా ఓటమి అంగీకరించడు బేటి, నిదర్శనం కావాలి. దయచేయండి ఆలంపన. ప్రేమతో నా మేను నిమురుతూ నా మనస్సును నాట్యం చేయించే నా నాటిని అత్తాలి. ప్రాణపదాలుగా భావించి నేను పూజించుకునే ఆ పాదాలు ప్రభు, ఇప్పుడైనా నమ్ముతారా? నా ప్రియుడు ధీరుడని, నా ప్రేమ ఉదాత్తమని అంగీకరిస్తారా జహాపన? అంగీకరించాం బేటి. ప్రేమ విజయాన్ని, అధికార పరాజయాన్ని కూడా అంగీకరించాం. నీ నిర్మల ప్రేమకు నిదర్శనంగా నిన్ను గౌరవించదలుచుకుంది. ఏం బహుమానం కోరతావో కోరుకు, ఏం కోరినా తెలియచేస్తా. తమ అనురాగానికి పాత్రమైన ఈ అనార్మగ్గలు ఇప్పించండి ప్రభు. శభాష్ బేటీ, శభాష్. నీ ఉదాత్త స్వభావానికి ఇది మరో మహత్తర నిదర్శనం. నీవే కోరితే మా ఐశ్వర్యమే కాదు, సామ్రాజ్యమే నీకు అర్పించేవాడు. నీ శీలానికి, నిరాడంబరత్వానికి మా జోహార్ బేటీ. అభిమానంతో నీవు కోరిన అనార్మగ్గలు ఇవి. వీటి చిన్నంగా నీకు అనార్కలి అని బిరుదిస్తుంది. నీ ప్రేమ, నీ పేరు నిత్య కోమలమై చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలని దీవిస్తుంది. అనార్కలి జిందాబాద్! అనార్కలి జిందాబాద్! సాహెన్ సాహే హిందుస్థాన్ జిందాబాద్! జలాలుద్దీన్ అక్బర్ జిందాబాద్! హాయ్ ఖుదా. ఇవాళ నిద్రలేచి ఎవరి మొహం చూసాము కానీ చాలా మంచి రోజు. అవును సిపాయి, మన ప్రేమ చక్రవర్తినే ఓడించేసింది. అమ్మా అమ్మా, పాదుషా వారిని చూశానమ్మా. పాదుషా వారినా? అవునమ్మా.
అయ్యో నా తల్లి, వారికి ఎందుకు ఎదురైనావు అమ్మా? నేను కాలేదమ్మా, తోటలో పాడుకుంటూ ఉంటే వారే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి వచ్చి ఆ పాట మళ్ళీ నన్ను పాడమన్నారు. మేం పాడనంటే ప్రతిమలాడి మరీ పాడించుకున్నారమ్మా. ఏమన్నారా? ఉబ్బి తబ్బిబ్బులైపోయి ఏం కావాలో కోరుకోమన్నారు. నేను వారి చేతిలో ఉన్న అనారు ముగ్గులు ఇమ్మన్నాను. మెచ్చుకుని ఈ మొగ్గలు అందించి నాకే అనార్కలిని బిరిదిచ్చారమ్మా. అనార్కలి? ఆ సంగీతానికి విలువ కట్టలేము మహారాణి. గంధశిలలను కరిగించి ఎండు మ్రాకులను చివరింపు చేసే ఆ మోహన రాగంలో అమృత వాహిని తరంగితమైంది. అనార్కలి గాను, గంధర్వ గాను. మహాబలి మనసు రంజింపచేసిన ఆ గాయపురాలు అదృష్టవంతురాలు. ఆ చిరంజీవి జన్మ చరితార్థమైంది జహాపన. జహాపన, సేనాపతి రాజా మాంసోకుల దర్శనం కోరుతున్నాను. ప్రవేశపెట్టు రాజా సాహెబ్. ఆలంపన ఆజ్ఞ అయింది. సార్వభౌములకు అభివాదం. దయచేయండి రాజా సాహెబ్. అకాలంలో సేనాపతులు రావాల్సిన అవసరం. కాబూల్లో మళ్ళీ కల్లోలం బయలుదేరి తిరుగుబాటు నానాటికి హద్దు మీరిపోతుంది. విప్లవకారులు అమాయక ప్రజల ధనమాన ప్రాణాలకు అపాయం కలిగిస్తున్నారు. ఆఫ్ఘన్లను, కొండ జాతుల వారిని అండచేస్తుంది. మనపై దండయాత్రకు కూడా సిద్ధమవుతున్నారని వేగులు ఇప్పుడే వార్త ఇచ్చారు. ఎంత దురహంకారం, జాతుల ధిక్కారం, సామ్రాజ్య ప్రజలపై అత్యాచారం. క్షమించరాదు రాజా సాహెబ్. పశ్చిమోత్తర ప్రాంతీయులు ఇంతవరకు అక్బర్ అనుగ్రహాన్ని చవిచూచారు. ఇక ఆగ్రహాన్ని కూడా చవిచూస్తారు. వెంటనే సేనల్ని సమాయత్తం చేయండి. శత్రువుల్ని నామరూపాలు లేకుండా నాశనం చేయండి. ఒక్క మనవి, తమరు సమ్మతిస్తే దండయాత్రకు షహజాదా సలీమును సర్వసేనాధిపతిగా నియమించాలన్న అభిలాష. చక్కని ఆలోచన. సమ్మతించండి ఆలంపన. మీకు అర్ధాంగిన వీరపత్నినైనాను. సలీం వీర్య విక్రమాలు కని, కీర్తి ప్రతిష్టలు విని వీరమాతను కూడా కావాలని ఉత్సాహపడుతున్నాను. ఈ సంగ్రామానికి సర్వసేనాధిపతిగా సలీమును పంపించండి. శౌర్య సాహసాలు ప్రకటించడానికి సలీముకి అవకాశం ఇవ్వండి. సందేహించకండి జహాంపన. సహజాదా ఈ సమరం నిర్వహిస్తాడు. సామ్రాజ్య ప్రతిష్టకు వన్నె తెస్తాడు. అహోరాత్రాలు మేము అల్లాను అర్చించేది ఆవరమే రాజా సాహెబ్. మా కుమారుడు మాకంటే విక్రమాభిరాముడు, యశోధాముడు కావాలనే మా వాంఛ. సలీమును సర్వసేనానిగా కాబూలుకు పంపించండి. శాంతి భద్రతలు స్థాపించడమని మా ఆజ్ఞగా నివేదించండి. ఆ రాజా సాహెబ్, సలీం ఇంకా చిన్నవాడు. అదనో పదనో ఎరుగని ఆవేశపరు. విన్నండగా మీరు వెళ్ళండి, విజయులై తిరిగి రండి. ఇవి కావు సిపాయి దుస్తులు. అది గులాములు వేసుకోవాలి కానీ తమకు పసంద లేదు సర్కార్. చూప్ సేవకు. రాజా సాహెబ్ ఇలా దయచేశారే మీకోసమే. క్షమించండి, అత్యవసరంగా. ఆలంపన ఆజ్ఞ. కాబూల్లో తిరుగుబాటు చెలరేగింది. వెంటనే మీరు సర్వసేనాధిపత్యం వహించి ఆ దేశం మీదకి దండయాత్ర సాగించాలని సార్వభౌముల నిర్ణయం. దండయాత్ర ఎప్పుడు రాజా సాహెబ్? ఇప్పుడే. సేనలు సిద్ధంగా ఉన్నాయి. బయలుదేరండి యువరాజా. సుఖంగా వెళ్ళి విజయంగా రండి. Bye.
ఏమ్మా మొహం ఇట్లా చిన్నపోయిందే? మాట్లాడవేం తల్లి, ఎవరైనా నిన్ను చిన్న మాట అన్నారా? మళ్ళీ చక్రవర్తితో తారసిలేవా? ఏం జరిగిందమ్మా? ఏమీ లేదు, కాసేపు నన్ను పలకరించుకమ్మా. మీరు వెంటనే గుడారాలు మా రాజ్యం పెట్టిపోవాలి. మన్నించండి సార్, మీరు ఏ నేరం చేయలేదే. మీరు చేయకపోతే మీ దేశంలో ప్రజలు చేశారు. బాదుషా వారు మీ దేశం మీద యుద్ధం చాటించారు. మీరెవరూ మా పొలిమర్లో ఉండరు. వెంటనే వెళ్ళిపోవాలి. అదే Oh.
చూసారుగా సర్కార్, ఇక పలకండి ధర. ఈ అందాల భరణకు ఎంత వెల్ఫెక్టా తక్కువ సర్కార్. పలకండి మహారాజ్, పలకండి పలకండి. 10,000, 20,000, 30,000. ఇంకా ఎంతున్నారా పలకాలి? మాట్లాడే మైనాక్షమ్మ 30,000. ఈ అపరంజి బొమ్మ, అందాల రెమ్మ, హస్సల్ సుర్తాని విలువ ఇంకా పైన పలకాలి సర్కార్, పైన పలకాలి. పలకండి సర్కార్, పలకండి. మీ బహదూరి చూపించండి, పలకండి. 30,000 ఒకసారి, 30,000, 40,000. శహబాష్ 40,000, 40,000. యా నవాబ్ సాహబ్ 40,000, 50,000. శహబాష్ 50,000. సర్కార్ ఆపకండి, సర్కార్ ఆపకండి. ఆ ఎడిలోని తగలేయాలం. 100,000 ఒకసారి, 100,000 ఒకసారి, 100,000 రెండోసారి, 100,000. 15,000, 3,00,000. శాబాష్. అరే సాంసారి పెద్ద లాభం లేదు. 3,00,000 ఒకసారి, 3,00,000 రెండోసారి, 3,00,000 మూడోసారి. అయ్యే జనా, సొమ్ము పోతే పోయింది కాని భలే సరుకు, కోరుకున్న సరుకు చేతికి చిక్కింది. కోటి నాణాలు లాభం ఇచ్చినా సరే నమ్మను, నిన్ను నేనమ్మను పులుపు. భయపడదు, ఇది ఒక్కసారి సామ్రాజ్యం విలువ చేసే చిన్న నవ్వు. నవ్వు పులుపు, విడిచిపెట్టు నన్ను, విడిచిపెట్టు. అది మాత్రం కల్లా, నీ అందాన్ని మోహించాను, లక్షలు పోసుకున్నాను, ప్రాణాలకు తెగించి తీసుకొచ్చాను. ఏమైనా సరే నిన్ను వదలను. వద్దు, అన్యాయం చేయొద్దు, నన్ను పోనీసంత. ప్రాణాలుండగా నిన్ను విడిచిపెట్టను. అతిలోక సుందరమైన ఈ అందం, అందానికి మెరుగులు పెట్టే ఈ చలాకీతనం కావాలి, మాకు కావాలి. అన్యాయం చెయ్యను బుల్బుల్, నిన్ను పెళ్ళాడి నాదాన్ని చేసుకుంటా. నా మాట నమ్ము, నన్ను మనసారా ప్రేమించు. ఆ మాట నద్దు, ఆడది ఒక్కసారే ప్రేమిస్తుంది, ఒకరినే ప్రేమిస్తుంది. అతని కేసన సర్వస్వం ధారపోస్తుంది, ఆ ప్రేమ కోసమే తాను జీవిస్తుంది. అది లభించకపోతే శ్రసిస్తుంది. ఇదివరకే నా జీవితం మరొకరు కల్పించేశారు, నా హృదయంలో నీకు తావులేదు. నీ మాటే నిజమైతే, నీవే నాకు పొందరాని దానివైతే, నీ పలుకులు శూలాలై నా గుండెల్లో గుచ్చుకునే, నా శరీరం నెత్తుర్చుమి. నీ మాటలు నేను నమ్మను. నిదర్శనం కావాలంటే నా హృదయం చేసి చూడు, నా ప్రియం రూపే కనిపిస్తుంది. నా దేహాన్ని తులా తులకలుగా నరికి చూడు, ప్రతి ఖండంలో నా అతని పేరే వినిపిస్తుంది. చేతికి దిక్కిన సౌందర్య దేవతను చిత్రవధ చేసే వెర్రివాణి కాను, నీ అందం అన్యుల పాలు కాని. ఈ అందం సజీవ శోభతో నీకు లభ్యం కాదు. నా అందం నాకు నుంచి నా గొంతునుల మీద నన్ను నిలువు నా కాల్ చేసి నీ కసి తీసుకో. కానీ ప్రభు, నా శీలం మాత్రం రక్షించు, నన్ను బలాత్కరించు ప్రభు. రాజస్థాన్ మాట్లాడగల బుద్ధు మహారాజ్, మన్నించండి.
సహజాదా ఏమైనాడు ఏమైనాడు అటు చెప్పవే అటువైపు వెళ్ళారు మహారాజ్ వెళ్ళాడు నేను ఇందుకేనా తమరు ఈ దేశం దయచేసింది యువరాజా అదేమిటి రాజా సాహెబ్ నేనేం ఉపచారం చేశాను ఈ ఉపచారాలేమిటి చక్రవర్తి నిన్ను పంపింది శత్రు సంహారానికా శృంగార విహారానికి ఎవరా నీచురాలు రాజా సాహెబ్ మర్యాదగా మాట్లాడండి ఆమె నీచురాలు కాదు సహజాదా సలీం ప్రియురాలు జీవితేశ్వరి ఆరాధ్య దేవత సలీం నీవింత అనుచితంగా ప్రవర్తిస్తావని నేనెన్నడూ అనుకోలేదు ఊరు పేరు లేని ఆడదాని వల్లో పడి వచ్చిన పని మర్చిపో ప్రేమోన్మాదంలో పడి నీ గౌరవం మన్ను చేసుకో సేనా సమూహం కత్తులు చూసి యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉంటే సేనాపతి చూపించాల్సిన లక్ష్యం ఇదేనా దేహాలున్నంత వరకే ఈ ఆనందం సలీం శత్రువులను నిర్జించి శాశ్వత కీర్తి సంపాదించు రాలేను రాజా సాహెబ్ ఈ నిర్జన ప్రదేశంలో నిద్రావస్థలో ఆ అమాయకురాలిని ఒంటరిగా విడిచిపెట్టి రాలేదు ఈ మాట అనేది యువరాజేనా ఈ మహాసంగ్రామానికి సేనాధిపత్యం వహించింది ఎందుకేనా సలీం మహారాజు గారు నీ విజయవార్త కోసం ఎదురు చూస్తుంటారు మహారాణి నీ వల్ల వీరమాత కావాలని నిరీక్షిస్తుంటుంది వారి వాంఛనలు మమ్ము చేస్తావా నీ వెంట వచ్చినందుకు రణరంగంలో విన్ను చూపుని మానసింహునికి అవమానం తెస్తావా మొఘల్ రాజవంశానికి రసపుత్ర కులానికి మత్తు తెస్తావా సలీం లేదు రాజేశ వస్తాను ఒక్క మాట ఆమెతో చెప్పి వస్తాను లేకపోతే నేను మోసగాడు అనుకుంటున్నాను నా కోసం నానా కష్టాలు పడి కలుసుకుంది నన్నే నమ్ముకు నిశ్చింతగా నిద్రపోతుంది అమాయకత్వం తొణికిసలాడే ఆ మొహం చూడండి రాజా సాహెబ్ ఆపు సలీం అంతటితో ఆపు ఈ సంగతి తెలిస్తే వైరులు చులకనగా చూస్తారు వీరులు హేళన చేస్తారు సలీం ప్రేమదాసుడిని ప్రజలు పరిహసిస్తారు చక్రవర్తి పదవికి అనర్హుడని నిర్ణయిస్తారు నీ మహోజ్వల భవిష్యత్తు నీ వంశ యశస్సు ఒక్క ఆడదాని అనురాగానికి అంకితం కారాదు కావటానికి వీల్లేదు సలీం అదిగో సంగరభేరి భంకారం వైరు వీరుల హుంకారం శత్రు సేనా సముద్రం మన సైనిక శ్రేణి మీద విరుచుకు పడబోతుంది చక్రవర్తి పేరుతో నిన్ను శాసిస్తున్నాను సలీం సేనను నడిపించు నీ ధర్మం నిర్వహించు గౌరవం దక్కించు సలీం నడవండి రాజేశ్వర యువరాజా వారిని వెంటనే ఆగ్రాకు చేర్పించి ఏర్పాటు చేయించు తోడుగా కొంత సైన్యాన్ని వెంబడి తీసుకువెళ్ళి శత్రు నిర్మూలన చేసి మేము సార్వభౌములను దర్శించుకుంటామని మనవి చేయి వెంటనే బయలుదేరి రాజా సార్ సిప్పాయి
ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసి ఈ వంశానుకురాన్ని కళ్ళ చూశాం. ప్రాణతుల్యంగా పోషించుకుంటున్నాం. మాకు పుత్ర భిక్ష పెట్టండి హకీంజీ, మా వంశం నిలబెట్టండి. మన్నించండి మహారాణి, పరిస్థితులు మానవుల చేతులు దాటిపోయినాయి. ఇక షహజాదాన్ని రక్షించగలవాడు అల్లా ఒక్కడే. అబుల్ ఫజల్జీ, షేకు ఆరోగ్యం కోసం దేవాలయాల్లో అభిషేకాలు, మసీదుల్లో ప్రార్థనలు చేయమని సామ్రాజ్యమంతటా సాధించింది. ఒక్కసారి నన్ను కన్నెత్తి చూడు తండ్రి. షేకు, ఈ నిర్దాక్షిణ్యానికి ఈ శిక్షకు మేమే నేరం చేశాం భగవాన్. మా మీద నీకు ఇంకా దయరాలేదా? గాయకురాలు తీసుకురండి. అవలంపన నార్కలి, అనార్కలి, అల్లా మా ప్రార్థన ఆలకించి నిన్ను పంపించాడు. నా బేటి, నీ గానామృతం తల్లి, మాకు పుత్రదానం చెయ్యి. ఈ మంత్రగానం చెవి సోకగాని మా షేకు కన్ను తెరిచాడు. పాడు తల్లి, నీ దివ్యగానంతో మా బంగారు తండ్రికి ప్రాణదానం చెయ్యి. ఆలోచించుకో నార్కలి, నీ గానానికి మా ప్రాణాలు వెళ్ళిపోతాం.
మా వంశం ఉద్ధరించు. ఆలస్యం చేస్తే అందరం అన్యాయం అయిపోతాం, మా జీవితాలు ఎడారైపోతాయి, హిందుస్థానం చిమ్మ చీకటైపోతుంది. మా షేకును రక్షించు తల్లి, త్వరగా పాట ప్రారంభించు. ప్రాణదానం చేసిన పుణ్యాత్మురాలు అనార్కలి. చక్కగా నిన్ను పిలుస్తున్నాడు, దగ్గరికి రా తల్లి. హిందుస్థాన్ జిందాబాద్. కన్నీరు పెట్టుకున్నావేం బేటి? ఆనందంతో చిందులు వేస్తే నీకెందుకు ఆవేదన? ఎందుకు అలా కూలిపోతున్నావు బేటి? ఆలంపన చెప్పు బేటి, ఏం జరిగింది? నా జీవితం తారుమారైంది. ప్రాణంగా ప్రేమించుకున్న నా సిబ్బంది ఏమైనాడు? నాకు అందరాని వాడైనాడు. ఎందుకని? అఖండ ఐశ్వర్యవంతుడైనాడు. ఈ పేదరాలు కంటి చూపులకైనా నోచుకోరానంత గొప్పవాడైనాడు ఆలంపన. విచారపడకు బేటి, నిన్న అతన్ని మించిన శ్రీమంతురాలిని చేస్తాం, నీ జీవితం మళ్ళీ ఆనందమయం చేస్తాం.
లేదు జహాపన, ఈ అభాగ్యురాలికంత అదృష్టం లేదు. నా మనసు దోచుకున్న సిపాయి నాకింక లభించడు. నిరుత్సాహపడకు బేటి, నీ ప్రియుడు ఎక్కడున్నా సరే వెతికి తెప్పిస్తా, నీ చెంతకు చేరుస్తాం. అంతవరకు మా అంతఃపురంలో అతిథిగా ఉండు. వద్దు జహాపన, నా బాధలు నాతోనే అంతరించనివ్వండి, నాకు సెలవిప్పించండి. వీల్లేదు బేటి, నీవు మాకు చేసిన మహోపకారానికి ప్రత్యుపకారం చేసి నీ రుణం చెల్లించుకుంటావు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు బేటి. అంగీకరించు నార్కలి, నీ గానామృతంతో షహజాదా సంపూర్ణంగా ఆరోగ్యవంతుడవుతాడు. స్వయంగా నీకు తన కృతజ్ఞత వెల్లడించుకుంటాడు. మహారాణి, మా మాట మన్నించక తప్పదు బేటి. సోఫియా, వీరికి విశ్రాంతి మందిరంలో విడిది ఏర్పాటు చేయండి. చెంతనే ఉండి అన్ని సౌకర్యాలు సమకూర్చు. ఇది మహారాణి వారి విశ్రాంతి మందిరం. చుట్టూ చక్కని తోటలు, ప్రక్కనే యమునా నది. ఇక్కడ ఎంతో హాయిగా ఉంటుంది. అలసడి తీసుకుంటూ ఉండండి, అంతలో కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తాను. సార్వభౌమ దంపతులకు అభివాదనం. రాజా సాహెబ్. అలంపన, షహజాదా ఎలా ఉన్నాడు? అల్లా దయ వల్ల ఆరోగ్యంగానే ఉన్నాడు రాజా సాహెబ్. భగవాన్, ఆనాటి దృశ్యం చూచి నేను చాలా కలవరపడ్డాను అలంపన. ఆ స్థితిలో షేకును చూడగానే మేము అలాగే నివ్వెరపోయాం. ఎన్నో చికిత్సలు చేయించాం, కానీ మానవ ప్రయత్నాలేమీ ఫలించలేదు. దేవదూత వలె దయచేసిన ఒక ప్రేమమూర్తి తన దివ్యగానంతో షేకును మాకు దక్కించింది రాజా సాహెబ్. పుత్రదానం చేసిన ఆ పుణ్యాత్మురాలికి ఏమిచ్చినా రుణం తీరదు. సత్యం మహారాణి, ఆ దివ్యమూర్తికి నా కృతజ్ఞత కూడా తెలుపుకుంటాను. సెలవు. అనర్కలి, అనర్కలి, నీవా? నీ చురాల మధుర గానంతో అంతఃపురానికే మత్తెక్కించి అమాయకురాల వల్ల నాటకం ఆడుతున్నావా? ఏమిటి ఆవేశ? ఎవరు మీరు? మొఘల్ సామ్రాజ్య సర్వ సేనాధిపతి రాజా మాన్సింగ్. నీ మాయలు నా ముందు సాగవు. యువరాజును రక్షించిన పుణ్యాత్మురాలువని సార్వభౌములు భ్రమించారు, కానీ సర్వనాశనానికే సంకల్పించిన సాహసురాలువని గ్రహించలేకపోయారు. ఆగండి, అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నా. లేదు, నీ రహస్యం పూర్తిగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నా. కాబూలు దండయాత్రలో యువరాజుతో స్వైర విహారం చేసినప్పుడే నిన్ను పసికట్టాను. ఆడపిల్లవని కనికరించి ఆనాడు విడిచిపెట్టాను. కానీ ఇంతటి గుండెలు తీసిన బంటు అనుకోలేదు. నీ ఐశ్వర్యకాంక్ష అధికార తృష్ణ తీర్చుకోవటానికి యువరాజును వల్ల వేసుకుని మహారాణివి కావాలని చూస్తున్నావా? లేదు రాజా సాహెబ్, నాకు ఆ దురాశ కలలో కూడా లేదు. నల్లనివన్నీ నీళ్ళనుకుని నమ్మి మోసపోయాను. నా ప్రశాంత మధుర జీవితం నాశనం చేస్తాను. నీ అధికారాలు ఐశ్వర్యాలు నేను ఆశించలేదు. ప్రేమ కోసమే ప్రేమిస్తున్నాను, వారి కోసమే జీవిస్తున్నాను. నేను ఆశించేది నా ప్రియుని అనురాగం, ఆనందం. నేనేమైపోయినా సరే నా స్వామి నా ప్రేమ చల్లగా ఉంటే నాకంతే చాలు. అన్నమాట తప్పక అనర్కలి, నీవు స్వార్థరహితంగానే యువరాజును ప్రేమిస్తే, మనసారా ఆయన క్షేమం కోరితే నీవు అంతఃపురంలో ఉండరాదు. నీ ఉనికి అతని భవిష్యత్తుకు భంగం. వెంటనే వెళ్ళిపో. వెళ్తాను, నా ప్రియుని కోసం నేనేమైనా చేస్తాను. కానీ వారికి సంపూర్ణంగా ఆరోగ్యం కలిగే వరకు ఉంటానని మహారాణికి మాట ఇచ్చాను. అంతవరకు ఉండి వెళ్ళిపోతాను రాజా సాహెబ్. సరే, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆచారాలు పాటించనక్కర్లేదు, కూర్చో.
ఆరోగ్యం పూర్తిగా చేకూరినట్టేగా. అవును జహాపన. శుక్ర అల్హందులిల్లా. అబుల్ ఫజల్జీ, మా వంశం నిలబెట్టిన అనర్కలిని సన్మానించదలుచుకున్నాం. శేష్ మహల్లో నృత్యగాన వినోదాలు ఏర్పాటు చేయించండి, ఖజానాలు తెరిపించి దాన ధర్మాలు విరివిగా చేయించండి, సామ్రాజ్యమంతటా మహోత్సవాలు జరిపించండి. మందగమన జిత రాజమరాళీ
నాట్యమయూరి అనార్కలి 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 వాహ వాహ
శాబాష్ బేటి శాబాష్. అప్సరసలు అతిలోక సుందరంగా అభినయిస్తారని విన్నాం. ఈనాడు మా కళ్ళారా చూశాం. వాహ్ వాహ్ అనార్కలి, మా సముఖానికి రా. నీ కళా ప్రౌఢి మా సంతోషపూర్వక బహుమానం. అనార్కలి, ఈనాటి నుండి నిన్ను మా దర్బార్లో రాజనర్తకిగా నియమిస్తున్నాం. సభాసదులారా, అమాయకురాలైన ఈ అనార్కలిని మా సామ్రాజ్యంలోని మహామహుడెవరో ప్రేమించినట్లు నటించి ఈమె హృదయాన్ని అపహరించి అదృశ్యుడైనాడని విన్నాం. అతని దర్బారులో ఉంటే నిర్భయంగా మా సముఖానికి వచ్చి ఈమెను పరిగ్రహించవలసిందిగా కోరుతున్నాం. విచారపడకు బేటి, నీ ప్రియుడు మా సామ్రాజ్యంలో ఎక్కడున్నా సరే వెతికి తెప్పిస్తాం, నిన్ను సంతోషపరుస్తాం బేటి. కళకళలాడుతున్నా, ఇంతలోనే ఏమైందమ్మా? ఎందుకమ్మా ఇలా కుమిలిపోతున్నావు? అమ్మా అమ్మా, ఇదేమిటే తల్లి? నీ నాట్య కళా ప్రౌఢికి హిందుస్థానం అంతా నీరాజనం పడుతుంటే నీవు కన్నీరు పెడతావేమ్మా. అంతేనమ్మా, లోకానికి వెలిగిచ్చే దీపానికి చీకటేశారండు. నా జీవితం కన్నీరైపోయిందమ్మా. అదేమాట తల్లి? నీకు తెలియదమ్మా, నాకే అంతఃపురంలో ఆవేదనే కానీ శాంతి లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం తల్లి? ఎక్కడికైనా సరే మనల్ని ఎరుగని చోటికి. మండే గుండెతో ఇక్కడ సుఖించే కంటే విశాల విశ్వంలో విచ్చినెత్తుకు బ్రతుకుదాం. ఆ మాట అనకమ్మా, ఆలంపన అనుగ్రహంతో హాయిగా జీవిస్తున్నా. అలా కూడా చల్లగా చూస్తే మీ ప్రియుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. లేదమ్మా, నాకు అదృష్టం లేదు. ఈ మహల్ నాకు బందిఖానే కాని సంతోషదాయకం కాదు. పోదావమ్మా, నా మాట వినమ్మా. దీనురాలతో మీకేం పని ఉంది షాజాదా? అదేమిటనా, నీవు లేకపోతే నాకు ఈ లోకంతోనే పని లేదు. నీదే నా జీవితం, నా ప్రాణం, నా అపరాధం మన్నించనార్? ఆ మాట ఇంకెన్నడూ అనకండి యువరాజా. అపరాధాలన్నీ నావి, నమ్మి నా జీవితం నాశనం చేసుకున్నాను. పొరపాటునా, నేను మనసారా ప్రేమిస్తున్నాను. ప్రేమ ఆడిన అబద్ధాలు చాలు, ఆ పవిత్ర శబ్దాన్ని కూడా అపవిత్రం చేయకండి. అంతేనా అనా, నా మాట నమ్మవా? నమ్మే నా సర్వస్వం మీకు ధారపోసాను. నిద్రాహారాలు మాని మీకోసం తప్పించాను. ఎన్నో బాధలు అవమానాలు సహించాను. మామూలు సిపాయిని ప్రేమించాను. మీ నిజ స్వరూపం కళ్ళారా చూసి నా తప్పు గ్రహించాను. మీరు మహారాజు పుత్రులు, కాబోయే చక్రవర్తులు. ఈ పేదరాలి కోసం మీ భవిష్యత్తు భగ్నం చేసుకోకండి, వెళ్ళండి. అనా, నిన్ను కావాలని మోసం చేయలేదనా?
నీ ప్రేమ కోసమే నిజం దాచిపెట్టాను. నేనెవరో తెలుసుకుంటే నీవు చర్నీవని సిపాయిగా నటించానే కాదు, కోరి నిన్ను మోసం చేయలేదనా? అల్లా తోడుగా చెబుతున్నాను, ఈ భోగ విలాసాలు, ఈ రత్న ప్రసాదాలు, ఈ మహాసామ్రాజ్యం మీద నాకు మమత లేదు. నీదే నా సామ్రాజ్యం, నీ ప్రేమే నా పెనిధనం. నీకోసం సర్వం త్యాగం చేస్తాను, నా మాట నమ్మనా? గర్జించే శరత్కాల మేఘాలు వర్షించవు యువరాజా. తమకు ఆ ధైర్యము త్యాగము ఉంటే ఆనాటి నిండు కొలువులో ఆలంపు నా వాగ్దానాన్ని మన్నించి మీ ప్రేమను వెల్లడి చేసేవారు. ఇది స్వార్థపూరితమైన మోహమే కాని త్యాగశీలమైన ప్రేమ కాదు. మాటలు నమ్మి మోసపోయే కాలం దాటిపోయింది, నా దారి కడ్డు రాకండి. అంతేనా, నా మాట మన్నించవా? నన్ను వెళ్ళనివ్వండి. సరే వెళ్ళు, వెళ్లే ముందు నిర్మల ప్రేమకు నీ పీడి చేసే బలిదానాన్ని కళ్ళారా చూసి వెళ్ళు. నా హృదయ రక్తాన్ని లాచా చేసి కానీ పాదాలకు అలంకరించుకుని మరీ వెళ్ళు. నీవు నడిచిన పాటల్లో ఆ రక్తారుణ పదాంకాలు చిత్రించి నా పవిత్ర ప్రేమకు అజామర ప్రేమ చిహ్నాలు కల్పించానార్. చలో యువరాజు అనాకలిని. ఓ ఈ ప్రణయ మధుపాయ
మర్యాద చాలు. వెళ్ళిపోతానని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నావే? వెళ్ళదలుచుకోలేదు. నువ్వు మోసపోతున్నావా నరకలి? లేదు రాజా సాహెబ్, నా ప్రియుడు నన్ను ఎన్నడూ మోసం చేయదు. పొరపడుతున్నావు. నీవు మహారాణి పదవికి అనర్హురాలవని తెలిసి కూడా నిన్ను మురిపించి నీతో కొలకటం మోసం కాదా? ఆ నేరం యువరాజుది కాదు, మీ సంఘానికి, మీ రాజ్యాంగానికి, మీది. హద్దు మీరుతున్నావా నరకలి? క్షమించండి, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. దేవునికి మానవులందరూ సమానమే. ఆయన కొందరు దురభిమానులు, వర్గభేదాలు, తారతమ్యాలు కల్పించి ప్రేమికుల మధ్య గోడలు కట్టి హృదయాలు బ్రద్దలు కొట్టి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఆగు! ఉపవేశంతో, ఉపన్యాసంతో సమాజాన్ని, శాసనాన్ని మార్చలేవు. నీ జీవిత వాంఛను సాధించుకోలేవు. ఇప్పటికైనా నా మాట విని ప్రశాంతంగా జీవించే మార్గం ఆలోచించు. ఇదిగో డబ్బు, తీసుకుని గుట్టుగా వెళ్ళిపో. డబ్బు? ఈ ధనానికి అమూల్యమైన నా హృదయాన్ని, నా పవిత్ర ప్రేమను వెలపోస్తాననుకున్నారా? మానవ జీవితాలకు మీరు కట్టే విలువ ఇదేనా రాజా సాహెబ్? నా ఎత్తు రత్నాలు కుమ్మరించినా సరే నా ప్రేమను వెళ్ళపోయాను. ఈ ధనం ప్రసాదించే సుఖాల కన్నా నా ప్రేమలో అనంత దుఃఖాలు కలిగిన ఆనందంగా భరిస్తాను. మీ ధనం మీరే తీసుకువెళ్ళండి. ఈ మూర్ఖానికి ప్రతిఫలంగా నీ జీవితాన్నే బలి చేయవలసి వస్తుంది అనార్కలి. ఆనాడు నా పాదాల ముందు మోకరించిన నీ చే సహాయం చేయను. అక్కర్లేదు. మహారాజా సౌధాల్లో జన్మించిన మానవ హృదయాన్ని మట్టి చేయని వారిని నేను నమ్ముకున్నాను. వారికి నా జీవితం అర్పించాను. వారాజ్ఞ లేనిదే నేను ఈ మహల్ విడిచి వెళ్ళను.
నీ వెళ్ళిపోవచ్చు. సరే, భావదలుచుకున్న వారిని సర్వేశ్వరుడు కూడా రక్షించలేడు. ఆత్మనాశనమే నీ అభిలాష అయితే నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మాట జ్ఞాపకం ఉంచుకో అనర్కలే, ఇక నుంచి నీ జీవితం కత్తుల బోను. తప్పటడుగు వేస్తే తల ఎగిరిపోతుంది. సంతోషం, నా నాథుడి కోసం నా దేహం బలి కాగలిగితే నా జన్మ తరించినట్లే. సార్వభౌములకు అభివాదం. అత్యవసరమైన విషయం ఒకటి చర్చించాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. సలీం భవిష్యత్తును గురించి నేను చాలా కలవరపడుతున్నాను. మన్నించండి ఆలంపన, షహజాదాకు లోకానుభవం తక్కువ. అతని విషయమై తీవ్రంగా ఆలోచించి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. వెంటనే యువరాజ్య పట్టాభిషేకం చేయదలుచుకున్నాం. తాము అపార దయాసముద్రుల ఆలంపన, తమ నిర్ణయాన్ని అఖండ భారతదేశము అమేయానందంతో మెచ్చుకుంటుంది ఆలంపన. ఈ సంతోష వార్తను సామ్రాజ్యమంతటా ప్రకటించండి. మహోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లని కూడా చేయండి. తమరు లోపలి రావడానికి. ఎవరా? షహజాదా దోస్త్ షరీఫ్ కా నవాబ్, నవాబ్ కా ఖరాబ్, ఖరాబ్ కా కితాబ్, దునియా కా మతాబ్, సాబ్ అజీత్ సాబ్. తెలిసిందా? ఇక దయచేసి లేదు, నేను లోపలికి వెళ్ళే తీరుతాను. మర్యాదగా తప్పుకో సర్కార్. రావడానికి వీల్లేదంటే గుల్లార్ దురుం చేస్తాను సర్కార్. మర్యాదగా వెళ్ళమను, మళ్ళీ ఎప్పుడు మహల్లో కాలు పెట్టద్దను. సర్కార్ రూపం విన్నావా గుల్నార్? అందరి పళ్ళకు ఆశంతుంది. వెళ్ళు. అవమానం, అవమానం. అందమైన గులాబీలకు అధోగతి, తుచ్చమైన దాని మొక్కలకి ఉచ్చస్థితి. ఈ అవమానం సహించలేదు. ప్రేమ కోసం ప్రాణాలైనా విడుస్తా గాని మన సారా ప్రేమించుకుంటున్న నా యువరాజులు మాత్రం ఆ నీచురాలకి తక్కనివ్వను. ఎవరమ్మా ఆ నీచురాలు? అదే ఆ నరమంతకు చిరిపెట్టిన అనార్కలి. ఆ రోజు దర్బార్లో నా గౌరవాన్ని ఆకట్టుకుంది. ఈరోజు యువరాజు హృదయంలో నాకు స్థానం లేకుండా చేసింది. మీరు అనవసరంగా ఆవేదన పడుతున్నారమ్మా. లేదు, నా అనుమానం అక్షరాలని విజయ, నీవి గడి నుంచి వారి చాలా కనిపెడుతూ ఉంది. సాటుగా ఉండి కుట్టుమట్లని తెలుసుకురా. కథార్థం జరిగింది అజీజ్. మహల్ చుట్టూ రాజభటులు కాపలా కాస్తున్నారు. అయి కుదా, మీరు వాడు కంట పడలేదు కదా? లేదు, కానీ అనార్కలిని కలుసుకునేది ఎలా? ఆ అందాల భంగ నాకు దక్కేదా అజీజ్? అవసరపడకండి సర్కార్. ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. దారి చిక్కితే తప్పకుండా దక్కుతుంది. చిక్కింది సర్కార్, చిక్కింది. ఏమిటి? సోఫియా బిరకు. అదెందుకు? అందుకే సర్కార్. ఆలకించండి, మగవాళ్ళ ఆట సాగని తోట ఆడవాళ్ళ చేత ఆడించాలన్నారు.
ఆ మహల్లోకి సోఫియా నిరాటంకంగా వెళ్ళనువచ్చు రావనువచ్చు. ఆమెను ఎవ్వరూ అనుమానించరు. అందుకని ఆమెనే రాయబారిగా పంపించేస్తే. శహబాష్ అది శహబాష్, ఇటీవల నీ బుద్ధి కాస్త పనిచేస్తుంది. రేపు అర్ధరాత్రి ఇక్కడే నన్ను కలుసుకోమని అనార్కు సోఫియాతో కబురు. జీ సర్కార్. సోఫియా, ప్యారీ సోఫియా, వెతకపోయిన తీగే కామెలు తగిలింది. రాతకార్యం మీద పడింది. కథ కట్టిందంటే మనకు పట్టిందన్నమాట యోగం. షహజాదా నీతో స్వయంగా చెప్పమన్నారు. రేపు అర్ధరాత్రి ఎలాగైనా సరే అనార్కలిని కలుసుకు తీరాలట. ఈ ఉద్యానంలో ఇక్కడే ఇలాగే కాసుకుంటారట. తప్పకుండా రమ్మని చెప్పమన్నారు. ఎక్కడా పొక్కరాత్మా, జాగ్రత్త. సోఫియా, 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 అనార్కలిని తప్పకుండా పంపించాలి. నీ ఉపకారం మర్చిపో. ఇన్ని నమ్ముకుని ఎదురు చూస్తూ ఉంటాను. దూరాజ్ఞ నెరవేర్చడానికే ఉంది. అన్నగాడు కొమ తమ దగ్గర ఉండకపోతే నా తల తీసేయండి సర్కార్. శహబాష్, సోఫియా నువ్వా? నేనే అజిత్. ఏ అలా కంగారు పడుతున్నావే? ఏం లేదు, వెళ్ళు వెళ్ళు. అజీజ్ కోతులు పడ్డాడు. వేయాలి, ఎత్తుకు పై ఎత్తు వేయాలి. ఏమి సజి, ఏమండి? అనుకున్నంత అయింది. కథ చాలా దూరం వెళ్ళింది. యువరాజు ఏంటి సార్, త్వరగా చెప్పు. అబ్బికారితో కులుపుతున్నారా? లేదమ్మా. ఈ మాట చెప్పడానికైనా ఎంత అర్భటం. తీరా వినకుండానే తిట్టుకొస్తే నేను ఎలా చెప్తానమ్మా? ఆమెతో కలిసి పులకాలనే వెళ్ళాడు. కానీ మహల్ చుట్టూ రాజభట్లు కాపలా కాస్తున్నారట. తాంతో కాళ్ళు చల్లబడి అజిత్ చేత రాయబారం పంపించాడు. ఏమని? రేపు అర్ధరాత్రికి ఇలాగైనా సరే రాజోద్యానంలో కలుసుకోమని. ఆ పిచ్చివాడు చీకట్లో నేనే సోఫియా అనుకుని నా చెవులో ఊదాడు. చూసారమ్మా ఎంత పన్నాగమో. రేపు రాత్రి అజీజ్. జీ సర్కార్. ఏమిటి వేషం? అవసరం లేనిదే అజీజ్, ఏ పని చేయడు సర్కార్. నిదానించండి, మీకే తెలుస్తుంది. పదండి సర్కార్. షాజాదా, ఎన్నాళ్ళ నుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. తమ కోసమే ఈ అందం యవ్వనం మీద కట్టి జీవిస్తున్నాను. నా ప్రేమ నిరాకరించకండి సర్కార్, అంగీకరించండి. నీవా సిగ్గులేక ఇక్కడ కావలి కాస్తున్నావా? నీ నాటకాన్ని గ్రహించలేని అనుకున్నారే చెప్పు. నీ యజమాని ఎక్కడున్నాడు చెప్పు. ఆ దాచిదంతా కులుగుతున్నారా? మాట తిన్నగారా నీకున్నారు. నీ బ్రతుకు నాకు తెలుసు. ప్రభువుల సన్నిధిలో గద్దె కట్టి చేయితెక్కలాడే నీకంటే ఆమె నీతురాలు కాదు. సహజాగా ప్రేమను పంచుకోవడానికి నీకున్న అర్హత ఆమెకు ఉంది. అందుకే నీవి తరుపు తాను తలగట్టుకున్నావా అజీ?
అందుకోసమే నీ యజమాని అధికారి దాని కోసం పాతలాడుతున్నారా? రాత మర్యాద రాలపాలు చేసి రహస్యంగా ఈ రాతక్రీడ సాగిస్తున్నారా? చూపిస్తాను ఆ అధికారికి నాకు గల తేడా చూపిస్తాను. బాదుషా వర్షం ఫోన్లో మీ అందరి బండారం బయటపెడతాను. ఏమంటున్నావు? మా బండారం బయట పెడతామే దేశం. నీ దురాశకు అమాయకురాలు పనిచేస్తావా? నీకు ఆమె పేరు స్మరించడానికైనా అర్హత లేదు. నీ ప్రేమ నీ అందం ఆమె కాలి గోటికైనా సరికావు. నన్ను అవమానించకండి, నా ప్రేమ నిరాకరించకండి. ఫలితం ఆలోచించుకోండి. అవమానితురాలైన ఆడది దెబ్బతిన్న దెబ్బలు కన్నా భయంకరమైంది తెలుసా? నీ బెదిరింపులకు నేను చంపుతానుకున్నావే చక్రవర్తితో నువ్వు తాడీలు చెప్పే ముందే నీ ప్రాణాలు తోడేస్తాను. అగు ప్రాణాలతో పారిపోలేదు. చంపుతారా? చంపి మీ రాజ్యం దాచుకుందాం అనుకున్నారా? నా రక్తంతో మీ కళంకం కట్టి పెట్టుకుందాం అనుకున్నారా? మీ వల్ల కాదు, ఇది మీ రాజ్యం కాదు. అన్యాయం సహించిన అక్బర్ చక్రవర్తి సామ్రాజ్యం వదలండి, లేదా మీరు హత్య చేస్తున్నారని అరుస్తాను. అల్లరి పెడతాను. మీ దురాశకు అహంకారానికి ఫలం అనుభవించు. ఏమిటి అన్యాయం? ఆడజాతను అవమానిస్తున్నారా? అన్నా ఇది ఆర్థిక గోముఖ వ్యాఘ్రం. ఈ నిజాలు ప్రాణాలతో ఉంటే నీకు సుఖం లేదు. అడు మన్నించండి షాజాదా, నా దుఃఖం కోసం ఇతరులను దుఃఖపెడతారా? నా ప్రాణానికి పొరలు ప్రాణం బలి చేస్తారా? వీల్లేదు, ఈమెను విడిచిపెట్టండి. నీకు తెలియదనా ఈ సుందర దేహంలో ఎంత విషం ఉందో నీకు తెలియదు. ఈ రాక్షసు ప్రేమిస్తుందట, అంగీకరించకపోతే అలంప నాతో ఫిర్యాదు చేస్తుందట. నీ పాతకి నీ దయతలుతరా తప్పుకో. వీల్లేదు, ఆమె మీద చేయి వేస్తే నా మీద వచ్చి అనా ఆవేశపడకండి షాహజాదా. ప్రేమ ఎన్నడూ బలి కోరదు. ప్రేమ ఫలం త్యాగమే కానీ కోపం కాదు. నీ ఆగ్రహం అనురాగంగా మాత్రం జన్మ చరితార్థమవుతుంది. మన్నించోనా, నేనింత మంచిదనని గ్రహించలేకపోయాను. నీతో పోటీ పడి నన్ను నేనే అవమానించుకున్నాను. అజ్ఞానంతో మిమ్మల్ని ఏమేమో అన్నాను, క్షమించండి షాజాదా. గురునార్, ఆమెకు నీకు తేడా. ఆమె అమృత భాండం, నీవు విషపిండం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని హద్దుల్లో ఉంది వెళ్ళు. ఇక మనకి ఏ కష్టాలు లేవనా? ఇక్కడి నుంచి మన ప్రేమకి ఏ బంధాలు ఉంటుంది? ఈ శుభార్త చెప్పడానికే నేను రప్పించాను. నిజంగానా షాజాదా, ఆలంపన మన ప్రేమ అంగీకరించారా? తప్పకుండా అంగీకరిస్తాను. నేను చెప్పినట్టు నువ్వు చేస్తా. ఏం చేయాలి? నాట్యం. నాట్యం అవునన్నా. చక్రవర్తి నాకు యువరాజ్య పట్టాభిషేకం చేయబోతున్నా. ఆనాడు సామ్రాజ్యవంతా మహోత్సవాలు జరుగుతాయి. దర్బార్లు నా అనార్ జగన్మోహనంగా నాట్యం చేయాలి. చక్రవర్తి ముక్తులైపోతా. నీకేం కావాలో కోరుకోమంటా. అప్పుడు నువ్వేం అడగాలో తెలుసునా? అనార్ మొక్కలు కాదు, ఆదర్శప్రాయమైన మాట్లాడు, అవిచ్ఛిన్నమైన మాట. అంతే కానీ ఆలంపన ఆవరం ఇస్తారా? ఇస్తారు, ముమ్మాటికి ఇస్తారు. కళాభిమానంతో హృదయం పరవశమైనప్పుడు వారు ఏమడిగినా ఇచ్చేస్తారు. ఆనాటి నుంచి నవీ వసంతం, దివ్యానందం మనకు లభిస్తాయి. ఆ అపరూప వసంత కుటుంబ సౌరభంతో, ఆ అపూర్వ ఆనంద చంద్రికా వైభవంతో, మీ నిర్మల ప్రేమ మాధుర్యంతో నా జీవితమే స్వర్గమైపోతుంది, అమరమైపోతుంది షాజాదా. మార్ పొందలేని ఏ ఆనందం నీకు జన్మలో లభించదు. కుంప ములుగుతుంది. నేనంత తెలివి తక్కువదాన్ని కాదు రిజయ. వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి, మోసాన్ని మోసంతోనే చేయించాలి. రహస్యం బయటపడితే తల ఎగిరిపోతుంది. జాగ్రత్త. రాగుల్నార్,
కూర్చో సోఫియా. నా జన్మంతో సేవ చేసిన ఈ రుణం తీర్చుకోలేను అనార్కలి. ఆ రోజు నీ ఒడ్డు పడకపోతే ఈ గుల్నార్ ఏమైపోయేదు? అంతా అల్లా అనుగ్రహమే, కానీ నేను చేసింది ఏమీ లేదు గుల్నార్. దర్బార్కేనా ఈ ప్రయాణం? అవును, ఈరోజు ముచ్చటగా ఇద్దరం కలిసి పోదామని ఇలా వచ్చాను. అలాగే ఈనాడు ఇద్దరం కలిసి నాట్యం చేద్దాం గుల్నార్. వద్దనార్కలి, ఈరోజు మహోత్సవం అంతా నీ మీదుగానే వెళ్ళిపోవాలి. నీ అందానికి, నీ నిత్య సౌందర్యానికి సార్వభౌములు యువరాజు సంతోష పరవశులు కావాలి. అది చూసి నేను ఆనందించాలి. ఆ కోరిక చెల్లించుకోవడానికి నిన్ను అలంకరించి తీసుకువెడదామని వచ్చాను. ఇదిగోనమ్మా, ఉండుగుల్లా. పలహారాలు లేకుండా పానీయాలు ఏమిటి సోఫియా? వెళ్ళి తీసుకురా. అప్సరసలా ఉన్నావు అనార్కలి. ఈ హారం వేసుకుంటే ఇంకా అందంగా ఉంటాం. వద్దు గుల్లా, నీ మెడ బోసుగా ఉంది. పర్వాలేదు, నిన్ను చూసి ఆనందించడమే ఈరోజు నా సరదా. అదిగో మంగళ సూర్యారావు గారు ఆరోగ్యములు దర్బారు దయచేస్తున్నట్టున్నారు. బయలుదేరా నార్కలి. పలహారం చేసి వెళ్దాం గుల్నార్. వద్దు, ఆలస్యం అవుతుంది, ఆనందించాలి. సభాసదులారా, ఈరోజు మాకు మా ప్రజలందరికీ శుభదినం. ముఘల్ సామ్రాజ్యానికి మా కుమారుడు షేక్ సలీంను యువరాజుగా నియమిస్తున్నాం. నినుగన్న సంబరాన మనసు సోనే ఎనలేని పరవశాన నేను తాగి తూగే నని తన చేను లోకము తూగ చేసే నూను ప్రేమను ఏకము తాగి తూగే నని తన చేను లోకము
అవును సాహెబ్, ఈ నీచురాల్ని బంధించి కారాగారంలో వేయించండి. ఏం షేకు? అనార్కలి అమాయకురాలు, ఆమెను దండించడానికి వీల్లేదు. అదే మాట షేకు, ఆమె మన్నించరాని మహాపరాధం చేసింది. కాదు, అపరాధం చేసింది నేను. నమ్మించి ఆమె సర్వస్వం దోచుకున్నాను. షేకు అమ్మా, నిజం మీ దగ్గర దాచలేదు. ఆమెను మనసారా ప్రేమించాను. ఆమెను అర్థాన్ని ఏమంటున్నావు? అవునమ్మా, అనార్కలి నా ప్రాణం. ఆమె లేకపోతే నేను జీవించలేను. ఎలాగైనా ఆమెను రక్షించుతీరాలి. షేకు, నీవిప్పుడు బాధ్యతారహితుడవైన సలీము కావు, భావి భారత సామ్రాట్టు. అనర్కలి అనామకురాలు, ఆమె ఆశ వదులుకు. అసంభవం. ఈ అఖండ ఐశ్వర్యం వదులుకుంటాను, వైభవ ప్రాభవాలు వదులుకుంటాను, అవసరమైతే నా ప్రాణాలైనా వదులుకుంటాను. కానీ అనర్కలిని మాత్రం వదలను. ఆవేశపడకు షేకు, నీ మీదే కళ్ళు పెట్టుకుని జీవిస్తున్నాను. నీ వల్ల అపూర్వ యశస్సు సంపాదించాలని కలలు కంటున్నాను. నా ఆశలు అడి ఆశలు చెయ్యకు. మహాబలి మనసులో పెరుగవు. వారి ఆగ్రహాన్ని అనుగ్రహాన్ని మానవులెవరూ ఆపలేరు. మీ ప్రేమను వారు అంగీకరించరు. అంగీకరించకపోతే షేకు వారికి దక్కడం చెప్పు. మొఘల్ సామ్రాజ్యానికి యువరాజు ఉండడం చెప్పు. మొఘల్ సామ్రాజ్యమే. షేకు తొందరపడకు తండ్రి, నా మాట విను. అమ్మా, నా నిర్ణయాన్ని అలా కూడా మార్చలేదు. షేకు, షేకు మహారాణి ఆలంపన దేశిస్తున్నారు. మహాబలి, అనర్కలి. మహారాణి, ఆ నీచురాలి పేరెత్తకు. మన్నించండి మహాబలి, ఆమె అమాయకురాలు. కాదు మహారాణి, కాలసర్పం. ఆమె అమృత గానంలో హాలాహలం, దుర్బల హృదయంలో విద్రోహం తొంగి చూస్తున్నాయి. మేము అహోరాత్రాలు కష్టించి రక్తం ఏరుము కట్టించి నిర్మించుకున్న సామ్రాజ్యాన్నే కబళించడానికి సాహసించిన దుష్టాత్మురాలు, క్షంతవీరాలు కాదు. ఆమె అపరాధిని కావచ్చు, కానీ మనకామె మరువరాని మహోపకారం చేసింది. ఆ దీనురాల్ని మన్నించండి. అసంభవం. మా ఆదరం అలుసుగా భావించి, మా శాసనాన్ని ధిక్కరించి మద్యపానం చేసి మహాసభలో ప్రవేశిస్తుందా? మా సముఖంలో, మహాజన సమక్షంలో ఎగ్గు సిగ్గు లేకుండా యువరాజు ముందు శృంగార చేష్టలు చేస్తుందా? అందచందాలు, నృత్యగానాలు కానుక పెట్టి యువరాజును మోహపెట్టి తాను మహారాణి కావాలని పనిన పన్నాగం కాదా? ఆ దురాశ పీడితులన్నీ శిక్షించక తప్పదు మహారాణి. ఆ మాట అనకండి మహాబలి, నా మొర అనకించండి. షేకు ఆమెను మనసారా ప్రేమించాడు, ఆమె లేకపోతే జీవించలేనంటున్నాడు. మహారాణి, ఆ కామాంధుని కోసం మా యశస్సును మంట కలుపుకోమంటావా? శాసనాధికారులను క్షమించి సామ్రాజ్యం విచ్ఛిన్నం చేయమంటావా? షేకు సామాన్య వ్యక్తి కాడు మహారాణి, మొఘల్ సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తి. కులము, శీలము, సంస్కారము, సంప్రదాయము లేని ఆ చరిత్రహీనురాలు సలీం పట్ట మహిషి కావడానికి వీల్లేదు. ప్రజలు సమ్మతించరు, మేము అంగీకరించం. మన్నించండి ఆలంపన, ఎన్నడూ మీ మాటకి ఎదురాడలేదు, ఏ వరము అర్థించలేదు. ఈనాడు మీ పాదాల ముందు చేతులు జోడించి మీ దయాభిక్షను అర్థిస్తున్నాను. అనర్కలిని శిక్షిస్తే ఏ అనర్థాలు జరుగుతాయో? షేకు ఆవేశపడు, ఏ అత్యాచారం చేస్తాడు? నా ఏకైక పుత్రుణ్ణి, నా వరప్రసాదిని నాకు దూరం చేయకండి మహాబలి. నా మనవి నిరాకరించకండి. మహారాణి, కొడుకు కోసం ధర్మం ఉల్లంఘించం, ప్రేమ కోసం ప్రతిష్టను త్యాగం చెయ్యం. ఆమెను క్షమించడం అసంభవం. స్వేచ్ఛా ప్రపంచానికి, స్వార్థంతో కలుషితంగా ప్రేమ ప్రపంచానికి, హృదయం లేని రాత్రికి మన మంచితనాన్ని గుర్తించలేదు నా. ఆ అహంకారానికి తగిన గుణపాఠం నేర్పడానికి నిశ్చయించాను.
చెరసాల నుంచి తప్పించిన స్వేచ్ఛ లభించదు రాజారా. ప్రేమతోనే మన చక్రవర్తి హృదయం మార్చాలి. అనా, రాజులతోనూ రాజనీతితోనూ అనుభవం లేకుండా మాట్లాడుతున్నాను. వాళ్ళైనా కవితయ్యము కానీ రాతగుండెలు మాత్రం కాదు. బయలుదేరి తొందరపడకండి రాజారా. నన్ను రక్షించడానికి సాహసించి మీరు కూడా కష్టాలు పాలు కావద్దు. నేనేమైనా పర్వాలేదు, మీరు సుఖంగా ఉంటే నాకంతే చాలు. నా మాట వినండి, పరాజయం లేని ప్రేమతోనే మన ప్రేమను రక్షించుకుందాం. అసంభవం. అవమానానికి అవమానమే ప్రతీకారం, అహంకారానికి అతపతనమే ప్రతిఫలం. ఈ దెబ్బతో అక్బర్ రాజసమో సలీం త్రాసమో తేలిపోవలసింది. యువరాజా, వద్దు యువరాజా, రాసానికి పూనుకోవద్దు. ఈ దిక్కు మాలిన దానికోసం మీ తండ్రి కుమారులు పంతాలు పెంచుకుని కత్తులు దూయకండి. ఆ అప్పనింద నా తల కట్టకండి. లేదన్నా, ఇందులో నీ తప్పేమి లేదు. ఇదొక అగ్ని పరీక్ష. తరతరాలకు ప్రేమశక్తి ప్రకటిస్తాను. మన వంటి ప్రేమికులు భగ్న హృదయాలతో విలపించకుండా సహించేది చేస్తాను. రాజా రాజా, త్వరపడకండి, దూరం ఆలోచించండి. నిరోధించకనా, ఈ ప్రేమ సంగ్రామంలో చచ్చిన గెలిచిన స్వర్గమే. ఇక మొఘల్ సామ్రాజ్యం పాలించేది అక్బర్ కాదు, సలీం. మళ్ళీ మహారాణి ఆర్మే కలుస్తుంది. పలంపన పలంపన. ఏం రాజా సాహెబ్? యువరాజు సైన్య సమేతంగా రాజధాని మీదకి దండెత్తి వస్తున్నాడు. విన్నారా మహారాణి, మీ షేకు ప్రతాపం దిక్కు ముక్కు లేని బికారి దాని కోసం కన్న తండ్రి మీదే కట్టి కట్టాడు. యుద్ధానికి కూడా సిద్ధమైనాడు. మన్నించండి జహాపన, పసివాడు దూరం ఆలోచించలేకపోయినాడు. కాదు మహారాణి, మా అనురాగాన్ని అసమర్థతగా భావించాడు. ఇంతవరకు షేకు కరుణామయుడైన కన్న తండ్రినే చూచాడు, ఇక ప్రతిహింసాపరుడైన పాదుషాన్ని చూస్తాడు. రాజా సాహెబ్, వెంటనే సేనా సమేతంగా వెళ్ళండి. పితృద్రోహి సలీమును బందీ చేసి తీసుకురండి. సజీవంగా సాధ్యం కాకపోతే ఆ రాజద్రోహి శవాలయాన్ని మేము చూసి తీరాలి. వెళ్ళండి. ఆగండి రాజా సాహెబ్, మీరు షేకు శ్రేయోభిలాషులు, రక్త బంధువులు. మీ చేతులారా మీ ఆడబడుచు గుండెల్లో ఆరని చిచ్చు పెడతారా రాజా సాహెబ్? చక్రవర్తి ఆజ్ఞను శిరసావహించక తప్పదు మహారాణి. రక్షించండి మహాబలి, కన్న కొడుకు మీద కాఠిన్యం వహించకండి. ఆనాడు షేకు ప్రాణం కోసం మీ ప్రాణం వెలపోస్తామన్నారే, ఆ అపేక్ష అనురాగం మర్చిపోతారా మహాబలి? ముచ్చటగా మీ చేతులు ఆరోపించిన పూదీవిని మీరే నరికి వేస్తారా? మహారాణి, షేకు మన్నించరాని మహాపరాధం చేశాడు. పుత్రవాత్సల్యంతో కర్తవ్యాన్ని మర్చిపో. నీవు సామ్రాజ్య ప్రతిష్టను సంరక్షించవలసిన మహారాణి. అన్యాయం సహించిన అక్బర్ చక్రవర్తి అర్థాంగివి. అంతేకాదు, షేకును కన్న తల్లిని, కడుపు కోత కన్న తల్లికే తెలుసు మహాబలి. నా కన్నులు పొడవకండి, ఉక్కు పచ్చలారని పసివాడిని ముష్కర సేనా సమూహానికి బలి చేయకండి. విచారపడకు మహారాణి, ఆ విప్లవకారిని సముఖానికి మేమే స్వయంగా వెళతాం, ఒంటరిగానే ఎదిరిస్తాం. వద్దు మహాబలి, మీరా సాహసం చేయొద్దు. షేకు ప్రేమోన్మాది, ఉద్రిక్త హృదయుడు. అడ్డగించకు మహారాణి, మొఘల్ సామ్రాజ్య భవిష్యత్తు నేటితో అటో ఇటో తేలిపోవడమే మంచిది. అటు రాదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. హిందూ స్త్రీకి సంతానం కన్నా ప్రేమైంది మాంగల్యం. రాజా సాహెబ్, మొఘల్ చక్రవర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను, సలీమును బందిగా తీసుకురండి. పాదుషా పాదాల ముందు పడేయండి. వెళ్ళండి. ఆగండి రాజా సాహెబ్, ఇది మా ఆంతరంగిక సమస్య, మా బలాబలాలు మేమే తెలుసుకుంటాం. మహాబలి మహాబలి మహాబలి. దేవి, వింధ్యవాసిని, ఏమిటి భయంకర పరీక్ష దేవి? ఇటు కట్టుకున్న భర్త, అటు కన్న కొడుకు. వద్దు తల్లి, సింహంతో చెలగాట్లాడు, చక్రవర్తితో వైరం తలపెట్టి సర్వనాశనం కాబో. పెదరింపులతో లాభం లేదు, వీరులైతే కత్తితో సమాధానం చెప్పండి. చేతగాక కాదు తల్లి,
ఇప్పటికైనా తెలుసుకో, నేను నీ క్షేమం కోరే తండ్రిని. ఆ బంధం మనకేనాడో తెగిపోయింది. రణక్షేత్రంలో రక్తానికే గాని అనురక్తికి చోటు లేదు. కత్తిపట్టండి. చెకు, తాను శత్రువును. కానీ నాకింకా నీ మీద పుత్రవాత్సల్యం మార్చిపోలేదు. నీపై కత్తి విసరలేదు. నీకు ఆ మమకారం లేనితో నీవే విసురు. సరే. అత్యాచారం? అత్యాచారం కాదు, అన్యాయానికి ప్రతీకారం. కాదు, అర్థం లేని అహంకారం. అదేంటండి మహాబలి? మహారాణి, కన్న కొడుకు కరవాలానికి ప్రాణం ధార పోసిన గౌరవం మాకు దక్కని. నువ్వు తప్పుకో. తప్పుకో అమ్మా. అమ్మా, ఆ మాటకు అర్థం తెలిస్తే నీవి పాపాన్ని పొడిగడతావా సలీం? అవు మహారాణి. రాక్షకు వీరుడు అయితే బలి అందించరు. శిశుడు దాచుకోండి. ఆగు, ముందు నీ తల్లిని బలి చేసి తర్వాత నీ తండ్రిపై దూకు. అధికార దృష్టితో అనురాగ నశించిపోయింది. రక్త పిపాసతో రాక్షసుడిగా తయారైనావు. నీకు తల్లి నడిపించుకునే కన్నా మరణించడమే మంచిది. రాశేకు, నిర్మల ప్రేమతో నిబ్బరంగా నీవు పవళించిన ఈ హృదయాన్ని ధ్యానించు. మాతృవాళ్ళతో నీ దండయాత్ర ప్రారంభించు. నా శవం మీద నుంచి నడిచి వెళ్ళి మగన సింహాసనం అధిరోహించు. రాశేకు, రా అమ్మా. మహాబలి, మహమ్మద్ ఖాన్ రాజద్రోహిని బంధించి నగరానికి చేర్పించు. ఈ దోషి పేరు సలీం, తల్లి పేరు జోద్బాయ్, తండ్రి పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. నాకు తల్లి లేదు, తండ్రి లేడు. ఉంటే ఆ తల్లిలాగే నా వారు నా కోసం విరపిస్తూ ముందుకు వచ్చేవారు. లేరు, నాకెవ్వరూ లేరు. నేను ఒక దిక్కులేని ముస్లిం. నన్ను షేక్ సలీం అనే సంబోధించండి. సరే, షేక్ సలీం అనే ఈ యువకుడు, నాదిరాడబడే ఈ యువతి అవినీతిపరుడై చట్టానికి సాంప్రదాయానికి విరుద్ధంగా సంచరించారు. సార్వభౌమ సభాగౌరవాన్ని మమ్ము చేశారు. చక్రవర్తిపై తిరుగుబాటు చేసి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని యత్నించారు. ధర్మమూర్తి రాజద్రోహాన్ని విచారించి దండన విధించారు. దోషులు ఈ నేరాలు చేసినట్టు అంగీకరిస్తారా? లేదు, మేము నేరం చేయలేదు. సార్వభౌమునిపై సాయుధ విప్లవం సాగించడం నేరం కాదా? కాదు, ప్రపంచ చరిత్రలో ఏ రాజుకు సామ్రాజ్యాన్ని దేవుడు కట్టిపెట్టలేదు. ఈ భూమి ఒకరి హక్కు కాదు. వీరభోజ్యమైన రాజ్యాన్ని యుద్ధంలో సాధించి ఆక్రమించడం నేరమైతే చక్రవర్తులైన మీరు కూడా అపరాధులు. ప్రభుత్వం మరొక భయంకర నేరం. సత్యదాతడం కూడా అంతటి అపరాధమే. అన్యాయాన్ని అరికట్టడానికి ఆయుధం పట్టడం అధర్మం కాదు. అది నా ప్రేమను, నా హక్కును రక్షించుకోవడానికి సాగించిన ధర్మయుద్ధం. ఈ విషయంలో ధర్మవేత్తల అభిప్రాయం? ఆలంపన, న్యాయ నిర్ణయంలో నేరం కంటే కారణం ప్రధానం. ఇందులో సలీం నేరం లేదు. వార్థపరురాలైన అనర్కలి ఇందుకు కారణం. ఆ దరిద్రురాలు తన సౌందర్య సలీంను వల్లో వేసు హిందూస్థానానికి మహారాణి కావాలన్న దురాశతో తండ్రిపై విరోధం కలిగించింది. అతని మనస్సు విషపూరితం చేసి విప్లవానికి ప్రేరేపించింది. ఆ కామిని మోహాంధకారంతో ఈ అత్యాచారానికి సాహసించాడే కానీ సలీం బుద్ధిపూర్వకంగా చేసింది కాదు.
అందువల్ల ఈ నేరానికి కారణభూతురాలు అనర్కలియే కాని సలీం కాదు. ధర్మప్రభు న్యాయం ప్రసాదించండి, నా బిడ్డ తప్పేమీ లేదు, తప్పంతా యువరాజుదే. అమ్మా నీవు మాట్లాడితే అల్లా మీద ఒట్టే. అభిమానపూరితమైన ఆమె మాటలు విశ్వసించకండి జహాసన. తమరే సావధానంగా ఆలోచించండి. మహారాణిని కావాలన్న దురాశతో నేను ఈ తంత్రం చేస్తే ఈనాడు చేస్తానా? ఆనాడు తోటలు మీరు నా గానానికి ముగ్గులే ఏమి కోరినా ఇస్తామన్నారే, సామ్రాజ్యాన్నే కోరితే ఆడి తప్పేవరా? నా గానంతో యువరాజుకు ప్రాణదానం చేయమని కోరినప్పుడు వారి ప్రేమను కోరితే కాదనేవారా? ధనాపేక్ష అధికార వాంఛ నాకెన్నడూ లేవు. ఆ నేరం నాపై మోపడం న్యాయం కాదు ప్రభు. అనర్కలి, నీ హృదయాన్ని నీవు శోధించుకుని సమాధానం చెప్పు. నీకిది చోటు కాదని, నీ ఆశలు నెరవేరవని చెప్పిన మా మాటలు మన్నించకుండా సహజాతతో సహవాసం చేయటంలో గల మర్మమేమిటి? ఆ మాటే నేను అడుగుతున్నాను. కరుడు కట్టిన రాతగుండెలతో కాకుండా కరుణాపూరితమైన మానవ హృదయంతో పరిశీలించండి. అధికారపు తెరలు చించి నిష్పక్షపాతంతో ఈ నేరాన్ని విచారించండి. సహజాదాను నన్ను దైవం జత కూర్చాడు. కన్నులు కలుసుకున్న తొలి క్షణంలోనే మనసులు కలుసుకున్నాయి. ప్రేమించుకున్నాం, ప్రాణాధికంగా ప్రేమించుకున్నాం, జత బాధ బ్రతకలేనంత గాఢంగా ప్రేమించుకున్నాం. మా దేహంలోని ప్రతి రక్త కణంలోనూ ప్రేమ తప్ప మరేమీ లేదు. మనసారా ప్రేమించిన నేను తెలిసి తెలిసి నా ప్రియుని సంగ్రామానికి పంపుతానా? జీవిత సంగ్రామంలో ఈ భయంకర సంఘటన కల్పించడానికి సంకల్పిస్తానా? చెప్పండి, ప్రేమించడమే నేరమంటారా? ముమ్మాటికి నేరం, తారతమ్య విచారణ లేని ప్రేమ తప్పకుండా నేరమే. ఇదేనా తమ ధర్మం జహాపన? ప్రేమకు తరతమ భావం కల్పిస్తారా? ధనిక దరిద్ర భావాలు ప్రవేశపెట్టి జీవితాలు దగ్ధం చేస్తారా? మీలో ప్రవహించేది రక్తము, నాలో ప్రవహించేది నీరు నా జహాపన. ఇదేనా మీ సర్వమత సామరస్యం? ఇదేనా మీ సర్వమానవ సమానత్వం? ఇదేనా మీ ధార్మికత్వం? ప్రభు, మీ హృదయంలో ప్రేమకు తారే లేదా? ఆమె భారత చక్రవర్తి. పరువు మర్యాదలు తెలియని ఒక బానిస పిల్లను ప్రేమించడం రాజలోకం హర్షిస్తుందా? న్యాయవేత్తలు అంగీకరిస్తారా? వీల్లేదు ప్రభు. ప్రజలు సమ్మతిస్తారా? మానవ స్వేచ్ఛను మట్టుపెట్టే ఆ మగుతం నాకు అక్కర్లేదు. మనసారా ప్రేమించడానికి వీలేని ఆ చక్రవర్తి పదవి, స్వాతంత్ర్యం లేని ఆ సామ్రాజ్యం నాకు అక్కర్లేదు. మీరే వెళ్ళిపోండి, మమ్మల్ని స్వేచ్ఛగా విడిచిపెట్టండి. సింహాసన త్యాగం చేసినా చేసిన నేరం మాసిపోదు, రాజశాసనం రద్దు కాదు. శాసనం ఏమిటా శాసనం? ఎవరు చేసిందా శాసనం? ఆనాడు పచ్చడి కత్తి పారవేయకుండా ఉంటే ఈనాడు నా మాటే శాసనం అయ్యేది. మర్చిపోకండి ఫైజీ సాహర్, అందరినీ శాసించే అల్లా ఉన్నాడు. మీరే సర్వాధికారులు కారు, మీ తీర్పే మానవుల మీద కడపడి తీర్పు కాదు. ప్రేమే దైవస్వరూపమైతే, దైవమే ధర్మ సంరక్షకుడు అయితే అతని ఎదుట ఒకనాడు మీరు మీ చర్యలకు బాధ్యత వహించక తప్పదు. అనార్కలి, ప్రభు నీవు నీ ప్రియుణ్ణి నిష్కామంగానే ప్రేమిస్తున్నావా? నా హృదయం తీర్చి చూడండి ప్రభు, నిజం గ్రహించండి. నీ ప్రియుని క్షేమం కోసం నీ ప్రేమను త్యాగం చేయలేవా? అవసరమైతే వారి కోసం ప్రాణత్యాగం చేస్తాను, కానీ నా ప్రేమను త్యాగం చేయలేను ప్రభు. మా దేహాలు వేరైనా ప్రాణం ఒక్కటే జహాపన. అనార్కలి లేని సలీం మీకు దక్కడు. అంతేనా? అంతే, చచ్చినా బ్రతికినా దంతగాని. సరే, నిర్ణయం రేపు చేస్తాం. సామ్రాజ్యాన్ని శాసించే చక్రవర్తి కొడుకువి, పువ్వుల సజ్జల్లో పవలించే చిన్నారి తండ్రివి, ఈ చెరలో మగ్గుతున్నావా? నిన్ను ఈ స్థితిలో చూడటానికి నేనేం పాపం చేశాను నాయన? అమ్మా, చేతులారా చేసుకున్న దానికి చింతించి లాభం లేదమ్మా. ఆ రోజు నీవే అడ్డుపడకుండా ఉంది, నాకు ఈ అవమానము నీకు ఆవేదన ఉండేది కావు. ఏం చేయను షేకు, ఆడదానికి భర్త ఎంత అభిమాన పాత్రుడు, కుమారుడు అంతే. ఆ ఇద్దరు చల్లగా ఉంటేనే ఆమెకు ఆనందం. ఎవరికి అపాయం కలిగినా స్త్రీ జీవితం శోకమయమే తండ్రి. అందుకనే ఆ రోజున నిన్ను నిరోధించాను.
ఖండం గడిచిందని సంతోషించాను. కానీ నా ఆశలు నిరాశలైనా నన్ను మన్నించు శేఖు. అమ్మా, నీ మీద నాకెన్నడూ కోపం లేదమ్మా. కానీ కరుడు గట్టిన రాచరికం, దయాహీనమైన దండనీతిమూర్తి భగించిన ఆ చక్రవర్తి మన మంచితనాన్ని అర్థం చేసుకోలేదమ్మా. ఆ మాట నాకు తండ్రి, నీ తండ్రి మనసు ఎంత కరుణాభరితమో నీకు తెలుసు. వారు భరించరాని నరకయాతన పడుతున్నారు నాయన. ఎందుకమ్మా, నమ్మించి చెరలో త్రోయించినందుక, నిష్కారణమైన నేరం మోపి నిండు కొలువులో నిలబెట్టి ప్రజా సమక్షంలో నవ్వుల పాలు చేసినందుక, దేవజీవులకు ఎడబాటు కలిగించినందుక, పక్క చల్లారినందుక ఎందుకమ్మా యాత్ర? అన్ని ఆశలు బలి చేసుకుని మృత్యుదేవత ఆలింగనానికి సిద్ధంగా ఉన్న మాకు లేని యాతన ఆయనకి ఎందుకమ్మా? నిన్ను కన్నందుకు నాయన, నీవు చక్రవర్తి అయినప్పుడు నీ కొడుకే ఇలా చేస్తే ఆ బాధ నీకు అర్థమవుతుంది. ఈనాడు మలుపు తీపే కాని కడుపు తీపి తెలుసుకోలేవయ్యా. షేకు, ఒక్కగానొక్క కొడుకువి, నా ఆశలన్నీ నీ పైన పెట్టుకుని బ్రతుకుతున్నాను. నాకు గర్భశోకం రాకుండా చేయి నాయన. నన్ను ఏం చేయమంటావమ్మా? ఆ అనర్కలి మీద వ్యామోహం వదులుకో తండ్రి. అమ్మా, నా ఆనందం కోసం ఆ అమాయకురాలు నమ్మించి ఆమె జీవితనాలు దోచుకున్నాను. ఈరోజు నా ప్రాణం కోసం, మీ ఆనందం కోసం ఆమెకు అన్యాయం చేయమంటావా? ఇహ సుఖాలతో పాటు ధర్మానికి కూడా నీ కొడుకును దూరం చేస్తావా? ఆదర్శ భారత నారి మహారాణి, నీవిచ్చే సందేశం ఇదేనా అమ్మా? అనార్కలి లేని సలీం లేడు, మృత్యువు కూడా మమ్మల్ని విడతీయలేదు. తొందరపడకు నాయన, నువ్వు చేసిన నేరానికైనా చక్రవర్తిని క్షమాపణ కోరుకో. క్షమాపణ అమ్మా, సజీవుడైన సలీమే కాదు, అతని శవం కూడా ఎవరికీ తలవంచదు. అంతేరా షేకు, నా మాట మన్నించవా? అమ్మా, నీ మనసు నొప్పించినందుకు నన్ను మన్నించమ్మా. మరణించే ముందు నిన్ను కలుసుకోలేనేమో అని విచారపడ్డాను. కళ్ళసారి కళ్ళారా చూసుకున్నాను. అమ్మా, నన్ను మర్చిపో అమ్మా. వెళ్ళమ్మా. నీ ప్రయత్నం ఫలించలేదనుకుంటాం మహారాణి. మహాబలి, మాకు తెలుసు మహారాణి, చెకు అభిమానితుడైన అక్బర్ కొడుకు, క్షమాపణ కోరడు. చెకును రక్షించరా మహాబలి? రక్షించడానికి శిక్షించడానికి నేనెవరిని మహారాణి? దైవ నిర్ణయం. ధర్మమూర్తి, నిందితులిద్దరు రాజద్రోహం చేసినట్టు రుజువైంది. ఈ సందర్భంలో మీరు చెప్పుకోవాల్సింది ఏమీ లేదా? చెప్పవలసింది ఇంకేమీ లేదు. అపరాధం అంగీకరించి క్షమాభిక్ష కోరుకుంటారా? నేను అపరాధం చేయలేదు. క్షమాభిక్ష అర్థించే అవసరము లేదు. నిందితులిద్దరూ దోషులనే మేము విశ్వసిస్తున్నాం. దేవుని పేరుతో, న్యాయం పేరుతో వీరిరువురికి శిక్ష, మరణం. ప్రేమ కోసం ప్రాణాలు కూడా వెళ్ళపోతున్నావా సిపాయి? ప్రాణం కన్నా ప్రియమైన ప్రేమను కొనుక్కుంటున్నాను అన్నా, ఎంతకంటే నాకు ఇంకేం కావాలి? ఈ అదృష్టం అందరికీ లభించదనా? ఎన్ని మహాతపస్సుల ఫలంగానో మనకు లభిస్తుంది. ఈ సమయంలో ఆనందించాలి గాని దుఃఖించరాదన్నారు సిపాయి.
నీ తండ్రిలో పరవశనవుతూ ఆనందించాను. ఇక నిన్ను స్మరించుకుంటూ నిశ్చింతగా ప్రాణాలు విడుస్తాను. నిన్ను వదిలి నేను మాత్రం ఉంటానా? నేను నీ గంటనే వస్తాను. ఇద్దరం కలిసి ఆ మనోహర స్వర్గానికి వెళ్తాం. మానవులు మానవ శాసనాలు విడతీయలేని ఆ లోకానికి వెళ్తాం. వర్గభేదాలు వర్తించని ఆ ధర్మలోకానికి వెళ్తాం. నిర్భయంగా నిరాటంకంగా ప్రేమానుభవంతో పరవశులమవుతాం. విచారపడకన్నా నాకెప్పుడు విచారం లేదు సిపాయి. నేనెక్కడున్నా ఏమైనా నీవు నీ ప్రేమ నావే. నేనెప్పుడు ఒంటరి దాన్ని కాను, హాయిగా వెళ్ళిపోతాను. పోతాను సిపాయి. ఖుదాఫిజ్. ఖుదాఫిజ్. ప్రవేశపెట్టండి. శేఖు! అమ్మా! శేఖు! అమ్మా! శేఖు! శేఖు! ఆగు మహారాణి, అతడు రాజద్రోహి. మహాబలి కొడుకును కడసారి కళ్ళారా చూసి మాట్లాడనివ్వండి. కడపడి వీడుకోలేవనివ్వండి మహాబలి. సరే శేఖు. అమ్మా శేఖు. అమ్మా శేఖు. అమ్మా శేఖు. అమ్మా శేఖు, నీవు ధన్యాత్ముడు అయ్యా. అజరామరమైన ప్రేమ కోసం బలి కాబోతున్నాం. ఏనాటికైనా ఎంతటి వారికైనా మరణం తప్పదు. నిన్ను రక్షించుకోలేని ఈ తల్లి ఒడిలో నుంచి ప్రేమరాశి అయిన ఆ భూమాత ఒడిలోకి చేరుకుంటున్నాం. మాయని మమకారంతో నిన్ను సాగనంపి నీ తల్లిని మర్చిపోకునాయనా? లేదమ్మా, ఏ లోకంలో ఉన్నా నిన్ను మర్చిపోనమ్మా. మర్చిపో. తల్లి భూదేవి, నీ కొడుకు నా కొడుకు కాడు. నీ కొడుకు నిన్ను చేరబోతున్నాడు. శేఖు, ఆనాడు వీరతిరకం పెట్టి విజయయాత్రకు సాగనంపాను, ఈనాడు వర్చశిలకు సాగనంపుతున్నాను. ఈ తల్లి అదృష్టం ఇంతే నాయన. శేఖు! శేఖు! అమ్మా! మహారాణి! చూడండి, అక్బర్ చక్రవర్తి ధర్మాభినర్థిని కళ్ళారా చూడండి. మనందరికీ అల్లారు ముద్దు బిడ్డ, హిందుస్థానానికి కాబోయే చక్రవర్తి, మొఘలాయ సింహాసనానికి ఏకైక వారసుడు, సార్వభౌముల న్యాయ దీక్షకు బలి కాబోతున్నాడు. రాజా సాహెబ్, ఇది ఉపన్యాస వేదిక కాదు, వచ్చే స్థలం. తలారి కాని
మా న్యాయం అమలు చేయతలారి. ఆజ్ఞా తిరస్కారం ప్రాణాలు బలిగొడుతుంది. కానీ రాజా సాహెబ్ ఏమిటిది? మంచిది, మీ మౌనంలో గల మర్మం గ్రహించాం. ప్రాణాలుండగా మా నిర్ణయం రద్దు కాదు, మా న్యాయం జరిగి తీరాల్సిందే. రాజా సాహెబ్ మీరే ఈ కార్యం నెరవేర్చాలి. మన్నించండి, రాజపుత్రుని ఖడ్గం రణరంగంలో సాయుధులే ఎదిరించిన శత్రువులనే కాని నిరాయుధులైన వారిని వధించు. నేనే కాదు, ఈ కషాయ పనికి పౌరుషవంతులైన వీరులెవ్వరూ అంగీకరించరు. తప్పదు రాజా సాహెబ్, మీరు మా సేనాపతుల్ని మరవకండి. చక్రవర్తిగా శాసిస్తున్నాం. క్షమించండి. అందరూ ఏకమే ప్రతిఘటించిన మా నిర్ణయం మారదు. మా ఆజ్ఞను మేమే అమలు జరిపి ప్రపంచ చరిత్రలో నూతన ధర్మాన్ని నెలకొల్పుతాం. ఖుదా పర్వతి గారు, మీ పేరుతో చేసిన ఈ ధర్మ నిర్ణయాన్ని నెరవేర్చడానికి నాకు ఆత్మబలం ప్రసాదించు. నా చేతులకు జవసత్వాలు కలిగించి వచ్చుడు కడసారి దైవ ప్రార్థన చేసుకోవచ్చు. తండ్రి, ప్రభు, దైవము అన్నీ మీరు సిద్ధంగా ఉన్నాం. కానివ్వండి. ఆలోచించకండి జహాపన. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగని అపూర్వ సంఘటన ఈనాడు మన జీవితాల్లో జరుగుతుంది. సామ్రాజ్య ప్రతిష్ట కోసం కన్నతండ్రి కషాయి పనికి సాహసించి కొడుకును బలిచేశాడన్న మహత్తర కీర్తిని ధారపోసుకోకండి. ప్రేమ కోసం కొడుకు తన కంఠాన్ని కన్నతండ్రి కరవాలానికి ఎరచేశాడన్న కీర్తి నాకు దక్కనివ్వండి. నరకండి. షేకు, ఆ పేరుతో పిలవకండి ఆలంపన. మరచిపోతున్న మమకారాలు మళ్ళీ మనసులో చెలరేగి మీ నిశ్చయాన్ని నిర్మూలన చేస్తాయి. చక్రవర్తులకు అనురాగం హృదయం ఉండరాదు. మీ న్యాయదీక్ష నిలబెట్టుకోండి. నరకండి. బలహీనులు కాకండి మహాబలి. ఈ ఆఖరు క్షణంలో నేను అర్థించే కోరిక ఒక్కటి. నా అనార్కలి నా కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. ఈ లోకంలో మీరు ఎడబాటు కలిగించినా ఆ లోకంలోనైనా త్వరగా కలుసుకునే అవకాశం కలిగించండి. నరకండి. ఒక్క వేటుతో నా తల ఎగిరి నా తల్లి పాదాల ముందు పడేటట్టు నరకండి. షేకు, ఆ పేరుతో పిలుస్తూ మీ చేతులారా మీరే నన్ను అబ్బరంగా ఎత్తిపించారు. ఆ పేరుతోనే పిలుస్తూ ఆనాడు మీ చేతులారా యువరాజ్య ముఖటాన్ని నా శిరస్సును అలంకరించి ఆశీర్వదించారు. అదే పేరుతో పిలుస్తూ మీ చేతులారా మీరే ఈ రోజు నా శిరస్సు ఖండించడానికి పూనుకున్నారు. సందేహించకండి జహాపన. నరకండి షేకు. అనర్కలి లాహోర్లో జీవ సమాధి చేస్తున్నారు. రక్షించుకోండి సర్కార్. పరిగెత్తండి, పట్టి బంధించండి. కథలే
ప్రేమ గగనాన నిలిచేను జగతిని ప్రేమ గాథ తలచేరు నిల్లు తరతరాల అమర జీవే అనార్కలి 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 అనార్కలి